కేసీఆర్. దేశ రాజకీయాలను ఒకసారి పరిశీలించినట్లయితే రాబోయే రోజుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు, మరి కేసీఆర్ నిర్మాణం చేసినటువంటి ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో ఎలాంటి కీలక భూమిక పోషిస్తుంది, అసలు కేసీఆర్ లక్ష్యం ఏంటి, ఈ విషయాలు మనం గమనించినట్లయితే మొన్న ఈ మధ్య వరకు మాయావతి కానీ అలాగే మమతా బెనర్జీ కానీ వీళ్ళంతా యూపీఏకు దగ్గరైనటువంటి రాజకీయాలని మనం చూసాం. కానీ ఒక్కసారిగా కేసీఆర్ తెలంగాణలో విజయం సాధించిన తర్వాత దేశ రాజకీయాల్లో కొంచెం మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలైంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, అంటే కేసీఆర్ ఒక్కడే నిలదొక్కుని గెలిచాడు. సో దానివల్ల కేసీఆర్ గెలిచిన అనంతరం ఇక అప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో మంచి యాక్సెస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, మరి కేసీఆర్ గెలుపు అనంతరం కొద్దిగా యాక్సెస్ తగ్గిందనే చెప్పొచ్చు. రెండో కోణంలో చూస్తే కేసీఆర్ టూర్ను మనం పరిశీలించినట్లయితే అప్పటి వరకు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చంద్రబాబు నాయుడిని కలవడానికి ఇష్టపడలేదు, ఏ నాయకుడితో కూడా కలవడానికి ఇష్టపడలేదు, కేవలం కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇవ్వడం, కేసీఆర్తో మాట్లాడమే జరిగింది. ఇక కేసీఆర్ పర్యటనలో భాగంగా ముఖ్యంగా చూసినట్లయితే యూపీఏ ప్రభుత్వం హయాంలోకి తీసుకురావాలని ప్రాంతీయ పార్టీలన్నీ ముక్కుమడిగా యూపీఏ వైపు మొగ్గాయి. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు, అంటే దాదాపు 1 సంవత్సరం పాటు ఒక ప్రధానిగా ఒక్కొక్క పార్టీ ప్రధానిగా ఉండాలన్న ఉద్దేశం కావచ్చు, లేదంటే తమకు జరిగే అంటే లబ్ధి కావచ్చు, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వార్థపూరితమైనటువంటి లబ్ధి కావచ్చు. సో దీనికి అనుగుణంగానే యూపీఏ పార్టీతో జత కట్టాయి మిగతా ప్రాంతీయ పార్టీలు అని కూడా చెప్పొచ్చు. కానీ కేసీఆర్ ఎప్పుడైతే దేశ రాజకీయాల వైపు అడుగులేశాడో ఇక ట్రయాంగిల్గా మనం ఈ దేశ రాజకీయాలను చూడొచ్చు. యూపీఏగా ఒకటి చూడొచ్చు, ఎన్డీఏగా కూటమిగా ఒకటి చూడొచ్చు, అలాగే ఫెడరల్ ఫ్రంట్ కూటమిగా ఒకటి చూడొచ్చు. సో ఈ ట్రయాంగిల్లో రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటికే 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. ఈ బలాన్ని ఇలాగే భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తే ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు గడ్డు కాలమని చెప్పాలి. సో దీన్ని అధిగమించేందుకే దాదాపు మాయావతి కానీ మమతా బెనర్జీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ సో వీళ్ళంతా యూపీ వైపు మొగ్గారు. కానీ కేసీఆర్ వ్యూహం ఫెడరల్ ఫ్రంట్లోని ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రయాణం వీళ్ళందరినీ యూటర్న్ తీసుకునేలా చేసింది. అంటే మొన్నటి వరకు అఖిలేష్ యాదవ్ మమత అంటే ఎడమొఖం పెడమొఖంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకటిగా దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోణంలో మనం చూసినట్లయితే ఇక ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇటు తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కావచ్చు, ఈ కోణంలో మనం చూసినట్లయితే ఒక సుస్థిర పాలన వైపుగా వీళ్ళు అడుగులు వేయినట్టే కనిపిస్తుంది. సో యూపీఐఎంలో ఒకవేళ యూపీఏ కూటమి గెలిచినట్లయితే చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అలాగే ఫెడరల్ ఫ్రంట్గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక కేసీఆర్ అలాగే నవీన్ పట్నాయక్ వీళ్ళు అంటే కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోకి వస్తే మాత్రం అంటే వీళ్ళు మళ్ళీ అంటే యూపీఏ మిత్రపక్షాలు కావచ్చు, యూపీఏతర పక్షాలు కావచ్చు. సో వీళ్ళు మళ్ళీ పాత రాజకీయ పటాన్ని మనం భారతదేశంలో చూడొచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ ట్రయాంగిల్ పోటీలో మళ్ళీ బలం పుంజుకునేది బీజేపీ అని ఖచ్చితంగా చెప్పడానికి కూడా ఒక స్కోప్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ రాజకీయాల వైపు కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టే మనం చూడొచ్చు. ఒకవేళ కేసీఆర్ వ్యూహం అమలైతే కనుక రాబోయే రోజుల్లో తెలంగాణకు స్వర్ణయుగమే అని కూడా చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, అంటే చాలా బలంగా చెప్పొచ్చు కూడా దీన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.